బీఆర్ఎస్ పార్టీని వీడే ఉద్దేశం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారాలని తనపై ఒత్తిడి వస్తుందని అయినా పార్టీ మారే అవకాశమే లేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న శరణ్ చౌదరి ఎవరో తెలియదని అన్నారు. బంజారాహిల్స్ పీఎస్లో శరణ్ చౌదరిపై అనేక కేసులు ఉన్నాయని ఈ వ్యవహారంలో తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కావటం లేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా తనకు సంబంధం లేదని అన్నారు. ప్రణీత్రావు ఎవరో కూడా తెలియదని చెప్పారు. ప్రణీత్రావు వాళ్ల బంధువులు తమ ఊర్లో ఉంటారని తెలిసిందని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అసలు వ్యక్తి డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసలు వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించొద్దు అనేది నాకు చెప్తే ఇంకా చాలా మంది ఎన్ఆర్ఎస్ ను మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా ఎన్ఆర్ఎస్ మీకు తెలుసు, అందరూ కూడా నాకు పరిచయస్తులే. ఆ విధి నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఎస్ తీసుకొని వచ్చిందట. నాకు ఆ విజయ్ కూడా పరిచయం లేదు. ఆయన ఎన్ఆర్ఎస్ తీసుకొస్తే నేనే మీరే సిపి దగ్గర పండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను. ఆ సిపి గారే చొరవ పెట్టి ఆ డాక్యుమెంట్ చూసి అతడు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిందని తెలుస్తున్నది. ఇది వాస్తవ కోసం వాస్తవాలు తెలుసుకుని నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదో తొందరపడి నా మీద వాళ్ళే మీద ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.